వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను శ్రావంతి. సైదాపూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్న మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించామని సర్పంచ్ కొత్త రాజిరెడ్డి కార్యదర్శి హైమా తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలను వినియోగించాలని పిలుపునిచ్చారు. మంచి నీటి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసి క్లోరినేషన్ చేశామని తెలిపారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలతి, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో మూడో పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ కార్యక్రమం గత రోజుల నుంచి అన్ని మూరీలు గ్రామంలో ఎక్కడెక్కడ చెత్త చెదారణం అవన్నీ పైకి తీసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇచ్చిన బుట్టలలో మీరు చెత్త వేయాలి, ఆ చెత్త మీరు తీసుకుపోతామని ప్రతి ఇంటికి కూడా తెలపడం జరుగుతుంది. ఈ మూడు రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో నేను ఉప సర్పంచ్, సెక్రటరీ, మా వార్డు మెంబర్లు అందరం కూడా ప్రతి ఒక్క వార్డు తీసుకొని అన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రతి ఊరి దగ్గర కూడా బ్లీచింగ్ పౌడరు స్ప్రే చేయించడం జరుగుతుంది. ప్రతి మన ట్యాంకులో కూడా బ్లీచింగ్ పౌడర్ స్థలం జరిగింది. ప్రతి చెత్త ఉన్న ఇండాలు ఉన్నా కూడా టాక్లు వచ్చి చెత్త బుట్టలు తీసుకొని పోతాయి కాబట్టి మూరిలో కూడా ఎవరు కూడా చెత్త ఏదని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా తెలపడం జరుగుతుంది. ఈసారి కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా ముమ్మరంగా చేయాలి, ఎందుకంటే కరోనా వ్యాధి ఉన్నది కాబట్టి అటువంటి వ్యాధి మన ఊరు రాకుండా కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ పనులు ముమ్మరంగా చేయడం జరుగుతుంది. సుర్సూర్ గ్రామంలో మూడవ విడత పల్లె ప్రగతిలో భాగంగా మేము ఫస్ట్ రోజు గ్రామసభ పెట్టడం జరిగింది. 31 తారీఖు ఆ గ్రామసభ పెట్టి మళ్ళీ పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో భాగంగా గుర్తించిన మోరీలు ఎక్కడెక్కడ చెత్త ఉన్నాయని చెప్పేసి, ఇంకా లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి మొరం పోయాలని మేము గుర్తించడం జరిగింది. లీక్ అయిన పైప్ లైన్ అవి కూడా మేము గుర్తించి ఇప్పుడు దాన్ని క్లియరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మూడవ రోజు శానిటేషన్ డ్రైవ్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి వార్డులో ప్రతి వీధిలో ఇక్కడ మొత్తం మురికాలని శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే చెత్త బుట్టలు కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త అనే బుట్టలు పంపిణీ చేయడం వల్ల అందులోనే వేయాలి కంపల్సరీ. 3 రోజులకు ఒకసారి వాళ్ళకు ఇంటి ముందు విజిల్ మా సఫాయిలకు ఇవ్వడం జరిగింది. ఆ చెత్త బండి రావడంతో వాళ్ళు ఆ బుట్టలు తీసుకొచ్చి అందులో వేయాలి అని చెప్పడం జరుగుతుంది. విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.